అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. దొంగతనాలు, ప్రమాదాలు, పాలిటిక్స్, రోజు ఇలాంటి వార్తలు సర్వసాధారణం. కానీ హృదయాలను మెలిపెట్టే మానవ సంబంధాలను గుర్తు చేసే సంఘటనలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. అలాంటి ఎమోషనల్ స్టోరీనే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. చిన్నపిల్లాడు కిడ్నాప్ కావడం, పోలీసులు పట్టుకున్న తర్వాత కిడ్నాపర్ను వదిలి రావడానికి ఆ పిల్లాడు నిరాకరించడం, ఇలాంటి సన్నివేశాలు మనం పాత సినిమాల్లో చూసే ఉంటాం. అచ్చం ఇలాంటి సంఘటనే ఇప్పుడు రాజస్థాన్లోని జైపూర్ సంగనేర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. జైపూర్ సంగనేర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 14 నెలల క్రితం 11 నెలల పృథ్వీ అనే పిల్లాడు కిడ్నాప్కు గురయ్యాడు. కిడ్నాప్ చేసింది ఓ హెడ్ కానిస్టేబుల్. అవును, మీరు విన్నది నిజమే. అయితే ఇప్పుడు అతను సస్పెన్షన్లో ఉన్నాడు. కిడ్నాపర్ పేరు తనూజ్ చాహర్, ఆగ్రాకు చెందిన వ్యక్తి. గతంలో అలీఘర్లోని రిజర్వ్ పోలీస్ లైన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేశాడు. వ్యక్తిగతంగా పోలీస్ కాబట్టి నిందితుడు ఏం చేయకూడదో తనూజ్కు బాగా తెలుసు. మొబైల్ ఫోన్ యూజ్ చేయలేదు. ఒకచోటు నుంచి మరో చోటుకు తరచూ ప్లేసులు మార్చేశాడు. ఒకసారి కలిసిన వ్యక్తిని మరొకసారి కలవకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. తనను ఎవరూ గుర్తుపట్టకుండా గెడ్డం కూడా పెంచేశాడు. కానీ కిడ్నాప్ చేసిన చిన్నారి పృథ్వీని సొంత కొడుకుగా పెంచుకున్నాడు. చిన్నారి పృథ్వీ ముద్దు పేరు కుక్కు, తల్లి పేరు పూనం. ఈ ఇద్దరు తనతోనే ఉండాలనేది తనూజ్ ఆశ. కానీ అందుకు పూనం అంగీకరించలేదు. దీంతో సహచరులతో కలిసి పృథ్వీని కిడ్నాప్ చేశాడు తనూజ్. ఇక అప్పటి నుంచి అల్లారు ముద్దుగా పృథ్వీని పెంచుకున్నాడు. అయితే యమునా నదీ తీరంలో గుడిసె వేసుకుని తనూజ్ సన్యాసి వేషంలో తిరుగుతున్నాడని పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఈ నెల 27న తనూజ్ను పట్టుకునేందుకు పోలీసులు సైతం సన్యాసుల వేషంలో వెళ్లారు. పోలీసులను గమనించిన తనూజ్ చిన్నారి పృథ్వీని ఎత్తుకుని సమీప పొలాల్లోకి పరిగెత్తాడు. తనూజ్ను పట్టుకోవడానికి దాదాపు 8 కిలోమీటర్లు పోలీసులు వెంబడించారు. పోలీసులు పట్టుకున్న తర్వాత ఏం జరిగిందో మీరే ఈ వీడియోలో చూడండి. తనూజ్ను విడిచి వెళ్లేందుకు పృథ్వీ ఒప్పుకోలేదు. గుక్కపట్టి ఏడ్చేశాడు. ఇక పృథ్వీని వాళ్ల పేరెంట్స్కు అప్పగించేందుకు తనూజ్ మనసు కూడా అంగీకరించలేదు. దీంతో ఊరున ఏడ్చేశాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.